అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, సైకో పోవాలి, సైకో పోవాలి. చెప్పు, అందుకనే ఇంకొక పక్క ఎన్టీఆర్ 100 సంవత్సరాలు. రేపు 28వ తారీఖున ఎన్టీ రామారావు గారి యొక్క శతం జయంతిని జరుపుకుంటున్నాం. ఒక యుగ పురుషుడు పుట్టింది కృష్ణా జిల్లా, పక్కనే నిమ్మకూరు. ఈరోజు రాత్రి అక్కడికే వెళ్తున్నాం. ఒకరోజు అక్కడనే పడుకుంటే ఈ 100 సంవత్సరాల శత జయంతి దినోత్సవం సందర్భంగా రేపు 2వ మీటింగ్ నిమ్మకూరులో పెట్టి ప్రపంచమంతా 100 మీటింగ్లు పెట్టి ఆ నాయకుడికి నివాళులు అర్పించి మళ్ళా ఒకసారి గుర్తు చేసుకుంటే తెలుగు జాతి పులకిస్తుంది. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు కృష్ణా జిల్లాలో మేధావులు పుట్టారు, ఎంతో మంది మేధావులు వచ్చారు, నాగరికతలో ముందులో ఉన్నాం. కానీ ఈరోజు మీరు చూస్తే కృష్ణా జిల్లాలో తులసి వనంలో గంజాయి మొక్కలు వచ్చాయి. ఆ గంజాయి మొక్కల్ని ఏరేయాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఎన్టీఆర్ అంటే గట్టిగా చెప్పండి అమర్హాయ్. ఎన్టీఆర్, 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 తెలుగుదేశం, 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 తెలుగుదేశం. ఇక్కడ మీరు చూస్తే మచిలీపట్నం నుంచి రేపల్లి వరకు రైల్వే లైన్ కనెక్ట్ చేస్తే ఒక పక్క విజయవాడకు ఉంటుంది, ఒక పక్క మెయిన్ లైన్ రేపల్లికి కూడా వస్తుంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇది సాధిస్తాం, వస్తానే చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా. ఇక్కడ పెడన మచిలీపట్నం కలంకారి బాగా ఉంది, దానికి కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. రెండోది ఏదైతే గోల్డ్ కవరింగ్ పెద్ద ఎత్తున ఉంది, ఆ పరిశ్రమను కూడా అభివృద్ధి చేయాలి. మూడోది సముద్ర తీరం, మంచినీళ్లు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చే బాధ్యత, సురక్షితమైన నీళ్లు ఇంటింటికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ, అదే మరి లాజిస్టిక్స్ సంబంధించి పోర్ట్ వస్తుంది, అమరావతి పక్కనే ఉంటుంది,